గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి రంజిత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నా కానీ, సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కానీ రానీ అంటున్నారు కేటీఆర్ గారు. పాపం రంజిత్ రెడ్డి గారికి ఇక్కడ ఎక్కడైతే ఈ గచ్చిబౌలి కాడి నుంచి పక్కన ఉన్నటువంటి ల్యాండు ఆ రోజు నిబంధనలకి విరుద్ధంగానో లేదా నిబంధనలకి లోబడో, నిబంధనలను అతిక్రమించో ఆ ఇచ్చినటువంటి ల్యాండు, అది వివాదం, అది ఆ పెద్ద వేల కోట్ల రూపాయల ల్యాండు, ఆ ల్యాండు పుణ్యమా అని ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అది సేకరించకపోతే ఆ వేల కోట్ల రూపాయల ల్యాండ్ వివాదంలోకి వెళ్ళిపోతే ఆయన భవిష్యత్తు మరలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి అందుకని ఆయన అడుగులేశాడు, నువ్వు ల్యాండ్ ఇవ్వకుండా ఉంటే, ఆ పాపం నువ్వు చేపించకుండా ఉంటే ఆయన ఎల్లుండేవాడు కాదేమో. పాపం చేపించింది నువ్వు, మరి ఇప్పుడు ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించింది అని అని ఆ పార్టీలో వాళ్ళు అనుకుంటున్నారు. సరే అజిత్ గారు, మొత్తానికి కాళ్ళు పట్టుకున్నా కూడా రానిరట, మరి వచ్చేటువంటి పరిస్థితి ఉండిద్దంటారా ఉండదంటారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు కారుకి ఇన్ని ఇన్ని రిపేర్లు మొదలైనవి? వంశీ గారు, అసలు అంటే మొత్తం ఈ ఫిరాయింపులు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందులో టీఆర్ఎస్, నాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్, ఏ పార్టీ అయితే ఫస్ట్ ఈ ఫిరాయింపులు కూడా కాదు, మొత్తం అంటే మూడో వంతుగా పార్టీ నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకో పార్టీలో మెర్జ్ అవ్వడం వల్ల చాలా గాయపడి చాలా దెబ్బతిని చాలా ఏమంటారు ఆవేదనకి లోనయ్యారు. ఆ రోజు కేసీఆర్ గారు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఎంత అంటే హై ఆస్పిరేషన్స్తో ఫస్ట్ పెట్టిన పార్టీ దాదాపు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వెంటనే మూడో వంతు పోయి అటు కలిశారు వంశీ గారు, కాంగ్రెస్లో కలిశారు. ఆ రోజు కేసీఆర్ గారు చాలా ఆవేశంగా ఆవేదనగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టీడీఎల్పీని మెర్జ్ చేసుకున్నారు వంశీ గారు. ఆ తర్వాత అప్పట్లో బీఎస్పీ పార్టీ కూడా ఆదిలాబాద్లో 2 సీట్లు గెలిచింది, వాళ్ళని మెర్జ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2018కి వచ్చేసరికి కాంగ్రెస్ని మెర్జ్ చేసుకున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ రెండు అంశాలు వంశీ గారు, ఒకటి మిగిలిన పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ రాజకీయ పార్టీగా పుట్టల, ఉద్యమ పార్టీగా పుట్టింది, ఉద్యమం చేసింది. ఆ రోజు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసము తమ ఉద్యోగాలు వదిలి లేదంటే వివిధ పార్టీల్లో మంచి పొజిషన్లలో ఉన్నవాళ్ళు కూడా అవన్నీ వదిలి లేదంటే జీవితాలు పణంగా పెట్టి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో దూకారు వంశీ గారు. కానీ అధికారం రాగానే వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, వీళ్ళందరినీ పక్క పార్టీలోంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవన్నీ ఇచ్చారు వంశీ గారు. ఇది ఒకవైపు. రెండో వైపు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అసలు కాంగ్రెస్ ఎల్పీని మొత్తం కూడా మెర్జ్ చేసుకోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ మీద కేసులు, ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం ఈరోజు చూస్తుంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా వంశీ గారు కొద్దిసేపటి క్రితము, ఇదంతా చూస్తుంటే అప్పుడు సేమ్ దీనికి సీన్ రివర్స్ అంటాం కదా, అలా జరిగింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఆయన ఒకటి ఆయన టార్గెట్ చేసిన అంశాలు ఫోన్ ట్యాపింగ్ వంశీ గారు, కొంత కాళేశ్వరం మీద, ఇంకా దాని మీద చేయలేదు. ఆ రెండింటికి సంబంధించి ఆయన కేసులు తవ్వుతున్నారు తీస్తున్నారు. కానీ మరోవైపు కవిత లిక్కర్ అంశం కూడా ఆయన కలిసి వచ్చింది వంశీ గారు రేవంత్ రెడ్డికి. దీని కారణంగా పార్టీలో అందులో టీఆర్ఎస్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక, ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఒక మాట అంటారు వంశీ గారు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కేసీఆర్ గారు పొలిటికల్గా చాలా డెప్త్ ఉన్న వ్యక్తి, టీడీపీలో కూడా టీడీపీకి ఎప్పుడు కూడా పటిష్టమైన నిర్మాణం ఉంటుంది వంశీ గారు. ఆ నిర్మాణానికి సంబంధించి ఆ రాజకీయ క్లాసులు కానీ ఆ నిర్మాణం స్ట్రక్చర్ కానీ వాటిల్లో కేసీఆర్ గారు చాలా ఎక్కువ భాగస్వామ్యం ఉండేది, కేసీఆర్ గారు ఐడియాస్ కూడా అందులో ఉండేవి అని. మరి ఇక్కడ అధికారం వచ్చినాక ఆ నిర్మాణం ఏమైందో, మొత్తం ఆ స్ట్రక్చర్ ఏమైందో, అసలు స్ట్రక్చర్ అనేది లేదు వంశీ గారు. అంటే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ అన్నారు కానీ ఆ రాజకీయ పార్టీలో అందరికీ భాగస్వామ్యం అనేది లేకుండా, ఈరోజు కేకే మాట్లాడారు వంశీ గారు, కేవలం అంటే కేవలం తన కుటుంబ సభ్యులు లేదా కేసీఆర్ వారి వరకే ప్రాధాన్యత ఉన్నప్పుడు అందరు కూడా కేసీఆర్ దగ్గరకో లేదంటే సంతోషరావు గారి దగ్గరకో, కేటీఆర్ గారి దగ్గరకో, కవిత గారి దగ్గరకో, ఇలా ఎవరికి వాళ్ళు అలా గుంపులు గుంపులుగా అయ్యారు తప్పితే అదొక రాజకీయ పార్టీగా రాలా. అదేవిధంగా పవర్కి సంబంధించి కూడా పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి. దానివల్ల ఉద్యమకారులు అందరూ కూడా దాదాపు ఎలక్షన్స్కు ముందే దూరం అయ్యారు వంశీ గారు. ఆ మిగిలిన వాళ్ళు మొన్న మొన్న దూరం అయ్యారు, మొన్న సీట్లు ఇచ్చినప్పుడు వంశీ గారు. ఇదే కడియం కావ్యకి సీటు ఇవ్వడం ద్వారా ఆరూరు రమేష్ దూరం అయ్యారు. ఇలా అనేక మంది ఉద్యమకారులు కూడా అటు దూరం అయ్యారు వంశీ గారు. అంటే మొత్తం మీద అటు ఉద్యమకారులు దూరం అయ్యారు కేసీఆర్ వ్యవహారం వల్ల. తెలంగాణని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినప్పటికీ అభివృద్ధి అనేది ఆ 4 కుటుంబాలకు సంబంధించే ఉంది, రాజకీయంలో షేర్ చేయలేదు, అభివృద్ధిలో షేర్ చేయలేదు. ఇదంతా బాధ ఉన్నప్పుడు పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు వంశీ గారు, అది ఒకవైపు.
ఆ సందర్భంగానే ఇటు కేసులు ఉన్న ఆ నలుగురి మీదే పార్టీ నిలబడ్డప్పుడు ఆ నలుగురు ఉంటారో రేపు ఇంకా ఏమైనా కేసుల ద్వారా జైలుకి వెళ్తారో అన్న ఒక మీమాంసని చాలా సక్సెస్ఫుల్ గా రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ క్యాడర్ లోకి తీసుకొచ్చారు వంశీ గారు. వంశీ గారు ముఖ్యమైన అంశం